ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఇంతకుముందు వీడియోలో మనం వధూవర్ల జాతక చక్రంలో పరిశీలన చేయాల్సిన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మరిన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కుజదోషం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు కుజదోషం గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం సంసార జీవితంలో దంపతుల మధ్య ఈ కుజుడు సమస్యలు సృష్టించినంతగా మిగతా ఏ గ్రహాలు కూడా సృష్టించవు ఎందుకంటే కుజుడికి ఈ మనస్పర్ధలు రావడానికి వీడిపోవడానికి అంత పవర్ ఉందన్నమాట మిగతా గ్రహాలతో పోలిస్తే ఈ పవర్ అంటే వీడిపోయే పవర్ అన్నది కుజుడికి ఎక్కువగా ఉండడం వల్ల అందుకే చాలామంది కుజదోషం అంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారు అంటే కుజ కుజుడు ఎట్లా అంటే కుజుడు మనస్పర్ధలు అంటే గొడవలు కలిగిస్తాడు మనస్పర్ధలకి కారకుడు విడిపోవడము ఇటువంటివన్నీ కలిగిస్తాడు కాబట్టి ఈ భార్యాభర్త మధ్య తగదాలు అంటే గొడవలు ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా కుజుడు అంటే కుజగ్రహం పురుషగ్రహం శుక్రుడు అంటే స్త్రీగ్రహం కుజుడు అంటే పురుషగ్రహం శుక్ర అంటే స్త్రీగ్రహం ఈ రెండు గ్రహాలు వీరిద్దరు లేకుండా వివాహమే జరగదు అలాగే వీరిద్దరు కలిస్తేనే సంసారం సంతానం ఇంకా విషయానికి వస్తే సంతాన కారకుడు ఎవరంటే గురువు ఈ శుక్ర కుజ ఈ రెండు గ్రహాల కారకత్వాలపై ఆధిపత్యం వహించి సరైన మార్గంలో పెట్టేవాడు ఎవరంటే గురువు అంటే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య తగదాలు వచ్చినప్పుడు ఎవరైనా మనం పెద్దవాళ్ళు ఒకరు కాంప్రమైజ్ చేయి అంటే వాళ్ళ సర్దుబాటు అన్నది చేస్తాం కదా వాళ్ళకి ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు పెద్దలు వచ్చి ఒక సర్దుబాటు చేయడం జరుగుతుంది అలాగే న్యాచురల్గా మనం జనరల్గా మాట్లాడుకున్నట్లయితే గురువు అంటేనే ఏంటంటే సరైన మార్గంలో నడిపించేవాడు గురువు అలాగే ఈ భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు మధ్యలో లీ అంటే మధ్యలో ఈ గురువు అనే గ్రహం ఏంటంటే సరైన మార్గంలో పెడుతుందనమాట ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యలో గురువు ఏంటంటే మధ్యలో వీళ్ళిద్దరికీ ఏదైనా కాంప్రమైజ్ చేయించేసి వీళ్ళిద్దరిని సరైన మార్గంలో పెట్టేవాడిని మనం గురువు అంటే గురుగ్రహంగా మనము ఆస్ట్రాలజీలో మాట్లాడుకుంటాం ఈ శుక్ర కుజ ఈ రెండు గ్రహాల మీద గురు దృష్టి ఉన్నప్పుడు వీరి భార్యాభర్తల సమస్యలు కూడా తీరుతూ ఉంటాయి ఎందుకంటే కుజ అంటే ఇక్కడ మన గ్రహాల గురించి కుజదోషం గురించి భార్యాభర్తల వైవాహిక జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ శుక్ర కుజ ఈ రెండు గ్రహాల మీద గురు దృష్టి గురు అంటే ఒక శుభ గ్రహము గురువు అంటే సరైన మార్గంలో పెట్టే గ్రహం కాబట్టి ఈ గురు దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమస్యలు ఏ సమస్య వచ్చినా కూడా అవి ఈజీగా సాల్వ్ అవడం అన్నది కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా మన మంచి కోరేవారు ఎవరైనా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఈజీగా సాల్వ్ అవుతాయి ఎందుకంటే మన ఏవైనా సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా పరిష్కరించగలుగుతుంటారు కదా అలాగే ఇక్కడ కూడా శుక్ర కుజ గ్రహాల మీద గురు దృష్టి ఉన్నప్పుడు సమస్యలు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ఎటువంటి అంటే పెద్ద ప్రాబ్లమ్స్ దాకా వెళ్ళకుండా చాలా తొందరగా తీరడం అన్నది కనిపిస్తూ ఉంటుంది ఇంకా కుజగ్రహం గురించి మనం మాట్లాడుకుందాం కు అంటే భూమి జా అంటే పుట్టినవాడు కుజ అంటే భూమి నుంచి పుట్టినవాడు అని మనం చెప్తూ ఉంటాం మనకి శ్లోకం కూడా ఉంది ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం అంటే భూమి నుంచి పుట్టిన గ్రహం ఏంటంటే కుజ అని మనం చెప్తూ ఉంటాము అయితే ఈ కుజగ్రహం శివుని అనుగ్రహం పొందినవాడు భారద్వాజ గోత్రికుడు సూర్యుని మిత్రుడు అగ్ని స్వరూపుడుగా మనం చెప్తుంటాం ఇంకా కుజదోషం పట్టిందంటే అగ్ని అంగారక శక్తులు ఈ మూడు చేరి గృహలక్ష్మిని వేధిస్తాయి కుజదోషం ఎవరికైనా కుజదోషం బాగా పట్టిందంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కారకత్వాలు అగ్ని అగ్ని అంటే ఎట్లా ఉంటుంది నిప్పు ఎప్పుడు కూడా మంట చెలరేగుతూ ఉంటుంది అంటే కోపం అంత కోపం అన్నది ఎక్కువగా ఉంటుందన్నమాట అంగారక అంటే కుజగ్రహం ఆదిత్య అంటే సూర్యుడు రవి ఈ మూడు శక్తులు ఒకే దగ్గర చేరి గృహలక్ష్మి గృహలక్ష్మి అంటే భార్యని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయన్నమాట ఈ కుజునికి శాంతి అవసరం ఎప్పుడైనా కూడా ఏ గ్రహమైన బాగా కోపంతో బాగా పీడిస్తూ ఉంటే దానికి తగిన రెమెడీస్ కానీ శాంతి పరిహారాలు చేయించినట్లయితే అవి శాంతించి మనకి సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటాయి అలాగే ఈ కుజదోషం కూడా కుజుడు ఎప్పుడైతే కుజదోషం ఉన్నప్పుడు శాంతి చేయిస్తే ఏంటంటే ఆ దోష తీవ్రత అన్నది తగ్గుతుందనమాట కుజదోషం ఉంటే ఎలా ఉంటుందంటే ఆలోచన తగ్గి అహంకారం పెరుగుతుంది ఎంత బాగా ఆలోచించినా కూడా ఎంత సమర్థవంతులైనా కూడా ఆ టైంకి వాళ్ళు ఆలోచించి నేర్పన్నది కోల్పోయి అహంకారం అన్నది పెరగడం అన్నది ఈ కుజదోషం వల్ల కలుగుతుందని చెప్పచ్చు ఈ కుజ శుక్ర గ్రహాల కలయిక వల్ల ఏమవుతుంది అంటే నిశ్చయమైన వివాహాలు ఆగిపోవడం విరోధాలు ఎడబాటు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అందుకే కుజదోషం పరిశీలన చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి చాలామంది మనం వివాహాలు అవి చూస్తూ ఉంటాం ఎంత నిశ్చయమైనా కూడా అంటే కొంతమంది తాంబూలాలు తీసుకొని ఆగిపోవడము లేదంటే మధ్యలోనే ఆగిపోవడము ఇటువంటివన్నీ కూడా వస్తుంటాయి ఒకవేళ వివాహం జరిగినా కూడా విరోధాలు ఎడబాటు ఇటువంటివి చాలా సమస్యలు అన్నీ కూడా ఎక్కువగా రావడం అన్నది కనిపిస్తుంది కదా సో ఇవన్నీ కూడా ఈ కుజ శుక్ర గ్రహాల కలయిక వల్ల ఏర్పడతాయని చెప్పచ్చు అంటే నిశ్చయమైన వివాహాలు కూడా బా విశ్ నిశ్చయమైపోయి తాంబూలలు తీసుకున్నాక కూడా కొన్ని ఆగిపోవడం అన్నది మనం చూస్తుంటాము విరోధాలు ఎడబాటు అంటే వివాహం అయిన తర్వాత కూడా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండడము ఇటువంటివన్నీ కూడా ఈ కుజశుక్ర గ్రహాల కలయిక వల్ల వస్తుందని చెప్పచ్చు సో అందుకని ఈ కు ఈ కుజదోషం గురించి మనం పరిశీలన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఏమేం పరిశీలన చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం జాతక చక్రంలో పరిశీలన చేయాల్సినవి ఏంటంటే కుజా శుక్ర కలయిక కానీ అంటే ఏ చాట్లో అయినా కూడా కుజా శుక్ర కలిసి ఉండడం అన్నది కుదరదు అలాగే దృష్టి కుజా శుక్ర దృష్టి కానీ పరివర్తన యోగంలో కానీ పనికిరావు పరివర్తన యోగం అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ హౌజెస్ అంటే కుజుడు హౌజ్లో శుక్రుడు శుక్రుడు హౌస్లో కుజుడు ఉంటే కూడా పనికిరాదు అలాగే లగ్నంలో కుజుడు ఉంటే వారికే కానీ వారిని చేసుకున్న వారికి ఎటువంటి అంటే ఎటువంటి ప్రమాదాలు అన్నవి జరగవు ఎందుకంటే లగ్నం లగ్నం అంటే తనువు తనువు అంటే శరీరం లగ్నంలో కుజుడు ఉంటే ఎవరికి శరీర స్థానంలో కుజుడు ఉంటే వారికే ఆ ప్రమాదం శరీరానికి తగ్గట్టుగా గాయాలు ఇటువంటివన్నీ కూడా ఎవరి శరీర స్థానంలో కుజుడు ఉంటే వాళ్ళకి ఉంటుంది కానీ వారిని చేసుకున్న వారికి ఉండదు అది భర్త అయినా కావచ్చు అయినా కావచ్చు ఇద్దరిలో ఎవరికి శరీర స్థానంలో అంటే లగ్న స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఆ అంటే ఆ ఎఫెక్ట్ అన్నది వారికే కానీ వాళ్ళు చే వాళ్ళని వాళ్ళని ఎవరైతే చేసుకున్నారో వారికి ఈ ఎఫెక్ట్ అన్నది ఉండదని మనం మాట్లాడుకోవచ్చు అలాగే స్త్రీ జాతకంలో అష్టమ స్థానంలో కుజుడు ఉంటే అంటే అష్ట అష్టమ స్థానంలో కుజుడు ఉంటే ఇంకా ద్వితీయంలో గనక బుధ గురు శుక్ర ఈ మూడు గ్రహాలు కనుక ఉన్నట్లయితే వైదవ్య దోషం అనేది ఉండదు ఇంకా తుల లగ్నానికి చతుర్థంలో గురువు కుజుడు ఇద్దరు కలిసి ఉంటే కనుక గురుదశ అంటే గురు మహాదశ కుజ అంతర్దశలో భార్య భర్తను ఇల్లు విడిచి వెళ్ళిపోవడం అన్నది కనిపిస్తుంది అలాగే నక్షత్రాలు కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ అంటే ఏ ఏ నక్షత్రంలో వారికి కుజదోషం లేదు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం కుజదోషం లేని నక్షత్రాలు ఏంటంటే అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రంలో పుట్టినవారికి కుజదోషం అన్నది లేదు అలాగే పంచమ స్థానంలో పంచమంలో అంటే ఫిఫ్త్ హౌస్లో కనుక కుజుడు ఉంటే గర్భస్రావం అన్నది కలుగుతుంది ఎందుకంటే పంచమ స్థానం మనం సంతాన స్థానంగా చెప్తాం కాబట్టి ఈ పంచమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు ఇంకా పురుషునికి స్త్రీ అర్ధాంగి శరీరంలో సగ భాగం కాబట్టి సప్తమ స్థానం అన్నది ప్రధానంగా చూడాలి ఎందుకంటే మనం జనరల్గా వివాహం చూసేటప్పుడు సప్తమ స్థానాన్ని కలత్ర స్థానంగా మనం చెప్తూ ఉంటాం కదా వివాహ స్థానం అంటేనే సప్తమ స్థానం కాబట్టి మెయిన్గా ఫస్ట్ మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే సప్తమ స్థానం ఈ సప్తమ భావాన్ని బట్టి మన భార్య రూపురేఖలు కానీ లేదంటే భార్య జాతకం విషయాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు కాబట్టి సప్తమ స్థానం సప్తమాధిపతి సప్తమ స్థానాల్ని ఏ గ్రహాలు వీక్షిస్తున్నాయి కలత్ర కారకుడు అంటే వివాహానికి కారకుడు ఎవరంటే శుక్రుడు కాబట్టి శుక్రుని పరిస్థితి శుక్రుని బలం ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి అంటే ఒక వివాహం చక్రం పరిశీలన చేసేటప్పుడు సప్తమ స్థానం ఎందుకంటే కలత్ర స్థానం సప్తమ స్థానం సెవెంత్ హౌస్ కాబట్టి కలత్ర స్థానం పరిశీలన చేయాలి ఆ సెవెంత్ అంటే సప్తమ స్థానాధిపతి ఆ స్థానానికి అధిపతి ఎవరో ఆ అధిపతి అన్ అది కూడా మనం పరిశీలన చేయాలి అంటే మంచి ప్లేస్లో ఉన్నాడా చెడు ప్లేస్లో ఉన్నాడా దృష్టిలు ఉన్నాయా ఇవన్నీ కూడా గమనించుకోవాలి సప్తమ స్థానం సప్తమ స్థానాధిపతి తర్వాత సప్తమ స్థానాన్ని ఏ గ్రహాలు వీక్షిస్తున్నాయి అంటే సెవెంత్ హౌస్ అన్నది వివాహ స్థానం కాబట్టి ఆ హౌస్ని అంటే ఆ స్థానాన్ని ఏ గ్రహాలు వీక్షిస్తున్నాయి అది కూడా పరిశీలన చేయాలి కలత్ర కారకుడు ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత వివాహానికి కారకుడు ఎవరంటే శుక్రుడు కాబట్టి శుక్రుని పరిస్థితి ఎట్లా ఉంది అంటే మంచి ప్లేస్లో ఉన్నాడా చెడు ప్లేస్లో ఉన్నాడా శుక్రుని మీద ఏ గ్రహాల దృష్టి ఉంది ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి తర్వాత శుక్రుని బలం ఎంతుంది అంటే వివాహానికి కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుని బలం కూడా మనము పరిశీలన చేయాలన్నమాట ఇంకా సప్తమ స్థానం పరిశీలన చేసేటప్పుడు ముఖ్యంగా ఇవన్నీ అంటే వివాహం గురించి మనం పరిశీలన చేసేటప్పుడు ద్వితీయ స్థానం కూడా పరిశీలన చేయాలి ద్వితీయ స్థానం అంటే ఏం తెలియజేస్తుంది అంటే కుటుంబ స్థానం కుటుంబ స్థానం కుటుంబాధిపతి చూడాలి అంతే కదా మన అంటే కుటుంబం గురించి జనరల్గా మనం వివాహం ఒక వివాహం నిర్ణయించడానికి అన్ని విధాలుగా మనము అన్నీ కూడా తెలుసుకుంటాం కదా వాళ్ళ కుటుంబం గురించి తర్వాత వారి ఆచారాలు సంప్రదాయాలు అన్నీ కూడా మనం తెలుసుకుంటాం కదా జనరల్గా చూసుకున్నట్లయితే సేమ్ ఆస్ట్రాలజీలో కూడా ఇంతే అనమాట ఒక జాతకం ముఖ్యంగా వివాహ జాతకం పరిశీలన చేసేటప్పుడు కేవలం వివాహ స్థానమే కాకుండా కుటుంబ స్థానం కూడా పరిశీలన చేయాలన్నమాట దీనివలన కుటుంబ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి అలాగే పంచమ స్థానం పంచమ స్థానం కూడా పరిశీలన చేయాలి ఈ పంచమ స్థానం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే అంటే చేసుకోబోయే భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళకి జ్ఞాపక శక్తి లేదంటే వాళ్ళ నాలెడ్జ్ అంటే పంచమ స్థానం అంటే తంత్రస్థానంగా మంత్రస్థానంగా మనం చెప్తుంటాం కదా సో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి టాలెంట్ ఉందా లేదా ఇవన్నీ కూడా పంచమ స్థానం వల్ల మనం తెలుసుకోవచ్చు అలాగే లగ్నం వల్ల ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ వచ్చేవారు ఎటువంటి వారు అంటే వచ్చేవారు రంగు ఎలా ఉంటుంది పొడువు ఎలా ఉంటారు శరీర సౌష్ ఎలా ఉంటుంది వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా లగ్నం వల్ల మనం తెలుసుకోవచ్చు అలాగే లాభస్థానం వల్ల పిత్రాజితం గురించి తెలుసుకోవచ్చు భోగభాగ్యాల గురించి తెలుసుకోవచ్చు పలుకుబడి ధర్మం దైవభక్తి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా రాజ్యభావం ఈ రాజ్యభావం బట్టి భార్యాభర్తల జీవన ఉపాధి ఎలా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు వాళ్ళ ఉద్యోగం గురించి అంచనా అన్నది వేయచ్చు వ్యాపారమా లేదంటే ఉద్యోగం అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం క్యాజువల్గా వివాహం నిర్ణయించేటప్పుడే మనం ఒకటికి మన పెద్దవాళ్ళు ఒకటికి రెండు అన్ని పరిశీలన చేస్తారు అంటే కేవలం జాతకమే కాకుండా జాతకం పరిశీలన చేస్తారు అలాగే వాళ్ళ కుటుంబం గురించి ఎనాలసిస్ అన్నది కుటుంబం గురించి తెలుసుకుంటారు ఉద్యోగం గురించి తెలుసుకుంటారు అన్ని రకాలుగా కూడా అన్ని పరిశీలన చేసిన తర్వాతే వివాహం నిర్ణయిస్తారు కదా అలాగే యాస్ట్రాలజీలో కూడా అన్ని హౌజెస్ అన్నది మ్యాక్సిమం ఈ హౌజెస్ అన్నీ కూడా ఎనాలసిస్ చేయడం అన్నది ఉంటుందన్నమాట వధువు జాతకాలు చూసేటప్పుడు ఇవన్నీ అవసరమా అని చాలామంది అనుకుంటారు కేవలం కుజదోషమే అంటే కేవలం కుజదోషం ఉందో లేదో ఒకటి చూస్తే చాలు కదా ఇవన్నీ కూడా పరిశీలన చేయాలని చాలామందికి సందేహం రావచ్చు అయితే కానీ సంసార జీవితానికి ఇవన్నీ అవసరం ఎందుకంటే కుజదోషం కుజదోషం అంటే ఏంటి కుజుడు అంటే మనస్పర్ధలకి కారకుడు ఆ మనస్పర్ధలన్నీ కేవలం ఇప్పుడు దే వేటి వల్ల వస్తాయి ఆ మనస్పర్ధలు గొడవలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి అది ఏవైనా కావచ్చు జీవన ఉపాధి కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా ఏవైనా కావచ్చు భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి చాలా కారణాలు అవ్వచ్చు సో ఈ కుజదోషం ఈ అంటే ఒక వధువు వల్ల జాతక వివాహ జాతక పరిశీలన చేసేటప్పుడు కేవలం కుజదోషమే కాకుండా ఇవన్నీ కూడా పరిశీలన చేసినట్లయితే మనకి అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు ధన్యవాదాలు